హాయ్ వివర్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ఫో బై ఇఫ్రాన్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగానికి సంబంధించిన భారీ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయితే అవ్వడం అనేది జరిగింది. దానికి అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే మనకైతే స్టార్ట్ అయితే అయిందనమాట. మరి ఈ ఎస్ఎస్సి MTS కి సంబంధించిన శాలరీ స్లిప్ గురించి నేనైతే ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం అనేది జరిగింది. సో ఆ వీడియోని అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. చాలా మందికి ఆ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మీకైతే శాలరీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఫస్ట్ శాలరీ ఎంత అనేది ఏమనేది కంప్లీట్ గా తెలుస్తుంది. ఆ వీడియోని అయితే చూడండి. అండ్ అలాగే నేను ఎస్ఎస్సి MTS గురించి వర్క్ ప్రొఫైల్ అంటే వాళ్ళ జాబ్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి కూడా క్లియర్ గా అయితే డిస్కస్ చేసి ఇంకో వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని అయితే చూడండి అనమాట. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ నేను క్లియర్ గా అయితే చెప్తున్నాను, ఈ వీడియోలో వచ్చేసి మీకు 11 ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ఎస్ఎస్సి MTS జాబ్, అంటే మనకి జాబ్ వచ్చిన తర్వాత మనకు వచ్చే 11 బెనిఫిట్స్, ఇంపార్టెంట్ బెనిఫిట్స్ గురించి నేనైతే చెప్తాను. ఈ జాబ్ ఈ వీడియో చూసిన తర్వాత ఈ జాబ్ మీద మీకు మక్కువ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మనం ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలా మంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం, సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ది కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈ ఎస్ఎస్సి MTS కి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నిండిన వాళ్ళు, 10th క్లాస్ అనేది మనకు క్వాలిఫికేషన్ కాబట్టి, సో ఈ 10th క్లాస్ అనేది మనకు వచ్చేసి ప్రతి ఒక్కరు చదివే ఉంటారు కాబట్టి మనకి ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై అయితే చేసుకోగలుగుతారు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ గాని చూసినట్లయితే మనకు వచ్చేసి ఫ్రెండ్స్ ఈ జాబ్ ఏదైతే ఉందో అది మనం కానీ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ కూడా మనకు సింగిల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సెషన్ 1 లో వచ్చేసి మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు అనమాట. సో ఇది కూడా ఒకటి మనకు వచ్చేసి ఇంపార్టెంట్ బెనిఫిట్ ఈ జాబ్ తో. అండ్ నెక్స్ట్ గానీ ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత దాని గురించి కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఈ జాబ్ వచ్చిన తర్వాత మనకి చాలా రోజులు వెయిట్ చేపించే ఒక పని అయితే ఉండదు అనమాట. అది వచ్చేసి ట్రైనింగ్. ట్రైనింగ్ ఎప్పుడైనా సరే జాబ్ వచ్చిన తర్వాత 2 నెలలు 3 నెలలు లేకపోతే మనకు వచ్చేసి ఇంకా కొన్ని జాబ్స్కి అయితే మనకు సంవత్సరాలు కూడా వెయిట్ అయితే చేపిస్తారు ట్రైనింగ్ ఇవ్వడానికి. బట్ ఈ జాబ్ ఏదైతే ఉందో ఇది వచ్చిన తర్వాత మనకి ఎటువంటి ట్రైనింగ్ అయితే ఉండదు, నో ట్రైనింగ్. అండ్ కొంతమంది కొన్ని అపోహలు డౌట్స్ ఉంటే ట్రైనింగ్ లో శాలరీ వస్తుందా, ట్రైనింగ్ పీరియడ్ మొత్తం మనకు వేస్ట్ అయినట్టు కదా, ఆ ట్రైనింగ్ పీరియడ్ లో వేరే జాబ్ కి మనం వచ్చేసి ఏదైనా ఫిల్ చేసుకుని మనం అయితే ప్రిపేర్ అవుతాం కదా అని అయితే చాలా మంది అనుకుంటుంటారు. సో అలాంటి సమస్యలన్నిటికీ ఇది చెక్ అనమాట. మనకి ఈ ఎస్ఎస్సి MTS గానీ వచ్చినట్లయితే ఎటువంటి ట్రైనింగ్ అయితే ఉండదు. సో ఇది చాలా మంచి బెనిఫిట్ అనమాట. అండ్ ఆ తర్వాత గానీ చూసినట్లయితే ఫ్రెండ్స్ శాలరీ, ఈ శాలరీ ఏదైతే ఉందో అన్ని అలవెన్స్ లు కలుపుకొని మనకు దాదాపు వచ్చేసి ఫ్రెండ్స్ 25,000 వరకు అయితే వస్తుంది. ఇంకా మెట్రో సిటీస్ అలా ఉండే వాళ్ళకైతే 27,000 వరకు అయితే రావడం అనేది జరుగుతుంది. సో ఈ శాలరీ అనేది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ శాలరీ ఏదైతే ఉందో మనకు వచ్చేసి ఈ శాలరీ అనేది మన ఎక్స్పెన్సివ్స్ కి అయితే సరిపోతుంది. సో శాలరీ అనేది కూడా మనకైతే మంచి మాట అనమాట. మనకి కేవలం 10th క్లాస్ పాస్ తో సింగిల్ ఎగ్జామినేషన్ తో వచ్చే శాలరీ అనేది ఇది వచ్చేసి మంచి శాలరీ అనమాట. మనకు వచ్చేసి చాలా డిగ్రీతో రాసే ఎగ్జామ్స్ అయితే చూస్తుంటాం, బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే చూస్తాం, క్లర్కులకు వచ్చేసి ఫస్ట్ శాలరీ ఎంత ఉంటుంది 32,000 అలా అయితే ఉంటుంది అనమాట. దానికి డిగ్రీ అర్హత అయితే ఉండాలి, ఎగ్జామినేషన్ కూడా టఫ్ అయితే ఉంటుంది. కానీ దీనికి కేవలం 10th క్లాస్ పాస్ అయితే మనం ఎంచక్క వచ్చేసి గవర్నమెంట్ సంస్థల్లో అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు ఒక బెనిఫిట్ అనమాట. జాబ్ లొకేషన్ అండ్ జాబ్ డిపార్ట్మెంట్స్ కూడా మనకు వచ్చేసి అన్ని పర్మనెంట్ గా ఉండే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో మంచి హోదాలు అయితే ఉండడం అనేది జరుగుతుంది. పెద్ద పెద్ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో మనం అయితే వర్క్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ గానీ చూసినట్లయితే ఈ శాలరీతో పాటు మనకి ఎక్స్ట్రా అమౌంట్ అంటే అలవెన్స్లు అయితే ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి. ఆ అలవెన్స్ లతో పాటు మనకు వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కానీ చూసినట్లయితే మనకు పర్ ఇయర్ వచ్చేసి యూనిఫామ్ అలవెన్స్ అయితే రావడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి పర్ ఇయర్ వచ్చేసి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి మనకైతే అలవెన్స్ అయితే రావడం అనేది జరుగుతుంది. ఇద్దరు చైల్డ్ ఉంటే ఇద్దరికి అయితే రావడం అనేది జరుగుతుంది అప్ టు 54,000 వరకు. అండ్ అలాగే ఫ్రెండ్స్ మనం కానీ చూసినట్లయితే మనకు మెడికల్ ట్రీట్మెంట్ కోసం మనకు వచ్చేసి ఫ్రీ క్యాస్ట్ కార్డు కూడా ప్రొవైడ్ అయితే చేయడం అనేది జరుగుతుంది తీసుకున్నట్లయితే. సో ఇలాగ మనకి ఇంకా మరికొన్ని అయితే ఉంటాయి అన్నమాట. ఈ బెనిఫిట్స్ అన్నిటి గురించి నేను ఇంకో వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేస్తాను. మనకు వచ్చేసి ఇయర్లీ వచ్చే అలవెన్స్ గురించి, సో ఇలాంటివి మనకైతే ఉంటాయి. అండ్ ఆ తర్వాత గానీ చూసినట్లయితే ఫ్రెండ్స్
లీవ్స్ అండ్ హాలిడేస్. ఈ లీవ్స్ అండ్ హాలిడేస్ కానీ చూసినట్లయితే ప్రతి పబ్లిక్ హాలిడే మనకైతే హాలిడేగా అయితే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మనకు వచ్చేసి కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ సంస్థల్లో మనకు వచ్చేసి వీక్ ఆఫ్లు అయితే ఉంటాయి. ఈ వీక్ ఆఫ్లు సండే అయితే మ్యాక్సిమం అయితే ఉంటాయి. సాటర్డే సండే ఉండే కూడా మనకైతే చాలా అయితే ఉన్నాయన్నమాట. సాటర్డే సండే కూడా మనకు అయితే కొన్ని సంస్థల్లో అయితే మనకు వచ్చేసి లీవ్ అయితే దొరికే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈ లీవ్స్ ఈ పబ్లిక్ హాలిడేస్ తో పాటు మనకు వచ్చేసి కానీ చూసుకున్నట్లయితే మనకి మెడికల్ లీవ్ దొరుకుతుంది, చైల్డ్ లీవ్ దొరుకుతుంది, ఎండెడ్ లీవ్ దొరుకుతుంది, క్యాజువల్ లీవ్స్ దొరుకుతాయి, మెటర్నిటీ లీవ్ దొరుకుతుంది. ఇలాగ మనకు వచ్చేసి చాలా లీవ్స్ అయితే దొరకడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్ వర్క్ లోడ్ ఈ వర్క్ లోడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఎంటీఎస్ గా చేస్తుంటారో వాళ్ళకి ఎటువంటి వర్క్ లోడ్ అయితే ఉండదు. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాన్ని అయితే చేస్తున్నారు. అక్కడ ఎవరైతే ఆఫీసర్ చెప్తారో వాళ్ళ కింద స్థాయిగా మనం అయితే ఉంటాం అన్నమాట. వాళ్ళ చెప్పిన పని మనం అయితే చేస్తాం అంటే. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కానీ గమనించినట్లయితే మనకి ఎటువంటి వర్క్ లోడ్ అయితే ఉండదు. అండ్ అలాగే నెక్స్ట్ కానీ చూసినట్లయితే వర్క్ ప్రెషర్ కూడా ఉండదు. మన పై స్థాయి ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వర్క్ ప్రెషర్ అయితే ఉంటుంది, వాళ్ళు వర్క్ అయితే చేస్తుంటారు, మనం జస్ట్ సపోర్టింగ్ గానే ఉంటాం. ఆ వర్క్ ప్రెషర్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ వర్క్ లోడ్ మన మీద కూడా పడదు అనమాట. సో ఇది చాలా వరకు చాలా మంచి బెనిఫిట్ అనమాట. ఆ తర్వాత కానీ చూసినట్లయితే టార్గెట్స్, మనకు అసలు టార్గెట్స్ ఏ ఉండవు. ఎందుకంటే మనకు వర్కే ప్రొవైడ్ అయితే చేయరు అనమాట. మనం జస్ట్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి సబార్డినేట్ గా అంటే ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి అసిస్టెంట్ గా వర్క్ అయితే చేస్తుంటాం గానీ సో మనకి ఎటువంటి టార్గెట్స్ అయితే ఉండవు. వాళ్ళకి టార్గెట్స్ అయితే ఉంటే వాళ్ళు ఆ టార్గెట్స్ అచీవ్ చేసుకోవడానికి వాళ్ళు ఉంటారు అనమాట. సో మనకి వర్క్ లోడ్ వర్క్ ప్రెషర్ గానీ టార్గెట్స్ కానీ ఇలాంటివన్నీ అయితే ఉండవు అనమాట. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ గానీ చూసినట్లయితే ఫ్రీ టైం. ఈ ఫ్రీ టైం అనేది మనకి చాలా వర్క్ అయితే దొరకడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఫ్రీ టైమ్ దొరకడం వలన మనం వచ్చేసి నెక్స్ట్ ఫర్దర్ గా ఎటువంటి ఎడ్యుకేషన్ చేయాలన్నా అండ్ వచ్చేసి మనం ఫర్దర్ గా ఎటువంటి ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా మనకైతే చాలా వర్క్ అయితే ఈ ఫ్రీ టైం అనేది యూజ్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఈ ఫ్రీ టైం గానీ ఉండినట్లయితే మనం ఎగ్జామినేషన్ ప్రిపేర్ కాకపోయినా మనం వచ్చేసి ఆహ్లాదకరంగా అయితే తిరగడానికి కానీ ప్రశాంతంగా ఉండడానికి కానీ ఉండడం అనేది జరుగుతుంది ఈ ఫ్రీ టైం అనేది. సో మనకి జాబ్ వర్కింగ్ టైమింగ్స్ కానీ చూసినట్లయితే మనకి ఆఫీస్ టైమింగ్స్ ఏ ఉంటుంది. మాక్సిమం 9:30 అయితే స్టార్ట్ అయితే అవడం అనేది జరుగుతుంది. ఈవినింగ్ 4 లేకపోతే 5:30 లోపలే మనం అయితే ఆఫీస్ నుంచి బయటికి అయితే వచ్చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కొన్ని ఆఫీసులలో కొన్ని సంస్థల్లో అయితే మనకు వచ్చేసి ఫ్రెండ్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ లో అసలు వర్కే ఉండదు, ఖాళీగా కూడా కూర్చోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు వచ్చేసి ఎంటీఎస్ జాబ్ కానీ వచ్చినట్లయితే మనకు ఆ జాబ్ తో పాటు వచ్చే బెనిఫిట్స్ అన్నమాట. సో ఈ బెనిఫిట్స్ అన్ని కూడా వచ్చేసి మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతాయి. మనం ఫర్దర్ గా ఈ ఎంటీఎస్ జాబ్ కి ఎవరైతే ప్రిపేర్ అయితే అవుతుంటారో వాళ్ళైతే తప్పకుండా ఈ ఫర్దర్ గా ఈ బెనిఫిట్స్ అన్ని ఉంటాయని దృష్టిలో పెట్టుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. కేవలం 10th క్లాస్ పాస్ తో వచ్చే జాబ్ అనమాట. ఇటువంటి జాబ్ అయితే అసలైతే మిస్ కావద్దు. మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కానీ అండ్ అలాగే మీకు ప్రిపరేషన్ మీద ఇంకా ఇంట్రెస్ట్ గానీ ఉంటే ఈ జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో జాబ్ కోసం హైయర్ స్థాయి జాబ్ కోసం అయితే ప్రయత్నం అయితే చేయండి. సో అప్పుడు మీరు తప్పకుండా సక్సెస్ అయితే అవుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.